స్వర్గంలో పరలోకంలో ఉంది కానీ తండ్రి తల్లి బంధువులు ప్రియులు మిత్రులు నరకం అనుభవిస్తున్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా దీనికి సొల్యూషనే లేదు. కేవలం దేవుని కృప కనికరం సన్నిధి ప్రెసెన్స్ ప్రీతి కుటుంబ సభ్యులందరితో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. కానీ విచారం ఏమిటంటే ఇలాగ ఇంకొక ప్రీతి చనిపోకూడదని నేను కోరుకుంటున్నాను. మనం అందరం కలిసి పనిచేయాలి. ప్రీతి నాన్నగారు అనేక ఛానల్లో మాట్లాడుతూ ఆయన స్టోరీని చెప్పారు. మీడియా మిత్రులందరూ ఆ స్టోరీని కవర్ చేసిన వారికి నా హృదయపూర్వక వందనం. ఎందుకంటే మీడియా కానీ ఈ సత్యాన్ని బయటికి తీసుకురాకపోతే ఇంకంతమంది ప్రీతిని బలి అవుతారో ప్రజలు ఆలోచించాలి. కొంతమంది మీడియాని తిడుతున్నారు ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నందుకు, ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పిల్లకాయల్లారా, బుద్ధి బుర్రాలు లేకుండా కామెంట్స్ పెట్టకండి. ఈరోజు ఎంతమంది ప్రీతిని బలి అవుతున్నారు, ఎంతమంది ఆత్మహత్య, ఇది ఆత్మహత్య హత్య అని ప్రీతి తండ్రి నిలబెడుతున్నారు. ప్రీతి తండ్రి తరపుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా నేను బిల్ ఫైల్ చేయడానికి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం. ఈరోజు 2 సుప్రీంకోర్టులో కేసులు వేయడం బట్టే నేను లేటుగా వచ్చాను. మీకు న్యాయం జరుగుతుంది. నేను మిగతా ప్రీతిలను అడుగుతున్నా, మాట వినండి, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వినండి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను గుర్తించుకోండి. ఒకవేళ ఇది ఆత్మహత్య అయితే ఇంకా ఏ ఒక్క తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ, దేశ బిడ్డ ఆత్మహత్య చేసుకోకూడదు. ఐ ఆమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్స్, ఎస్పెషలీ అవర్ తెలుగు ఫ్యామిలీస్, వెదర్ ఇట్ ఈస్ అనదర్ ప్రీతి ఆర్ ఫర్ ఎనీ అదర్ సిటిజన్, బోయర్ ఎ గర్ల్, రిమెంబర్ బిఫోర్ యూ కమిట్ సూసైడ్ దట్ యూ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ అ గ్రేట్ లవ్ బై యువర్ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓన్లీ కవర్డ్స్, సెల్ఫిష్ పీపుల్ వుడ్ కమిట్ సూసైడ్.